ఓం శ్రీ సాయిరామ్ ఇరవై ఎనిమిదవ అధ్యాయము బూటి శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారి సలహా సహాయములతో నిర్మాణమునకు కావలసిన రాళ్ళు సున్నము పనివారలను సిద్ధము చేసుకొనెను పంతొమ్మిది వందల పదమూడు డిసెంబర్ ముప్పైవ తేదీన శంకుస్థాపన చేసి పనిని ప్రారంభించిన బాగుండునని అనుకొనిది బాబా కూడా సమ్మతించెను కట్టుట ప్రారంభించబడెను శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను భూగృహము భూ ఉపరిగృహము బావి మొదలగునవి పూర్తి కావచ్చను బాబా కూడా ప్రతిరోజు లెండీబాగ్కు పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కట్టడము పనిని చూస్తూ ఉండేవారు అప్పుడప్పుడు బాబా కొన్ని మార్పులను సలహాలను సూచిస్తూ ఉండేవారు క్రమముగా పనివారికి కూడా బాబాయందు భక్తి విశ్వాసములు కుదిరినవి వారు కూడా పని ప్రారంభించుటకు ముందు పని పూర్తి అయిన తరువాత బాబాకు నమస్కరిస్తూ ఉండేవారు కట్టడపు సామానులు సామాగ్రి బాపు సాహెబ్ జోగు జాగ్రత్త పరుచుచుండెడివాడు బాబా ఆశీస్సులచే కట్టడము త్వర త్వరగా పైకి లేచుచుండెను పనివారలు కూడా బాబా ప్రభావముచే అది ఒక పవిత్ర యజ్ఞముగా భావించి పనిచేయుచుండిరి మధ్య గల విశాలమైన పెద్ద హాలులో శ్రీకృష్ణుని విగ్రహమును ప్రతిష్ఠించవలనని బూటీ తొందరపడుచుండెను విగ్రహము తయారు చేయించుటకు బూటీ బాబాను అనుమతి కోరగా బాబా నిరాకరించి ఈ దేవాలయము కట్టుట పూర్తి కాగానే నేను అక్కడకు వచ్చి నివసించదను దీనిని మనమే ఉపయోగించుకోవలను మనమందరము ఇక్కడే ఉందుము మనందరము కలిసిమెలిసి దీనిలో ఆడుకొనిదము ఒకరినొకరు కౌగులించుకొని ఇందులో హాయిగా ఉండదమని బాబా చెప్పెను మరి ఒకసారి శ్రీకృష్ణుని విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెపై బాబా తనదైన పద్ధతిలో మీద కాలు వేసుకొని కూర్చొనగా మరలా బూటి కృష్ణ విగ్రహమును తయారు చేయించుటకు అనుమతి నిమ్మని కోరెను నీ కృష్ణుడిని నేను కాదా విగ్రహమును ప్రతిష్ఠించవచ్చునులే కొంతకాలము ఓర్పు వహించమని బాబా చెప్పెను నిగూఢముగా బాబా పలికిన ఈ మాటల అర్థము అప్పుడు ఎవరికీ తెలియలేదు ఈ విధముగా బూటీ నిర్మించు మందిరము క్రమక్రమముగాను త్వరగాను అభివృద్ధి చెందుతూనే ఉన్నది బాబా తన భక్తులకు ఏదైనా విషయమును చెప్పవలన దానికి సంబంధించిన ఏర్పాటులన్నింటినీ వారే చేసెడివారు స్వప్న రూపములో చెప్పేవారు వారి స్వప్నములకు కాలనియమము లేదు రహటా నివాసి కుషాల్ చంద్ ఒకరోజు సాయంత్రము బాబా కాకా దీక్షిత్ను రహటాకు పోయి కుషాల్ చంద్ను తీసుకురావాల్సినదని చెప్పాను అతనిని చూచి చాలా రోజులగుటచే బాబా అతనిని తీసుకురమ్మని చెప్పాను టాంగాను తీసుకుని రహటా వెళ్ళి కుషాల్ చంద్కు బాబా యొక్క కబురు చెప్పినప్పటికీ అతడు షిరిడీ వచ్చుటకు ప్రయాణమై ఉండెను మధ్యాహ్నము నిద్రించునప్పుడు బాబా కలలో కనిపించి వెంటనే షిరిడీకి రమ్మనమని చెప్పుటచే అతడు ప్రయాణమునకు సిద్ధమై ఉండగా వెంటనే బయలుదేరి ఇద్దరూ షిరిడీకి వచ్చిరి బాబా తనపై చూపు ఈ ప్రేమకు కుషాల్చంద్ మనస్సు కరిగెను బొంబాయి నివాసి పంజాబీ రామ్లాల్ ఒకరోజు బాబా ఇతనికి మహంతు వలె కనిపించి తన వద్దకు రమ్మని చెప్పెను కానీ అతనికి ఈ మహంతు ఎవరో ఎక్కడ ఉండెదరో తెలియదు ఆ సాయంత్రం అతడు వీధిలో పోవుచుండగా అయస్కాంతము వలె ఒక దుకాణములో గల బాబా ఫోటో అతని దృష్టిని ఆకర్షించెను రాత్రి తనకు కలలో కనబడిన మహంతు ఇతడేనని వివరములు అడిగి తెలుసుకొని షిర్డీకి చేరెను అంత్యకాలము వరకు అతడు షిర్డీలోనే ఉండెను విజయానంద్ ఇతడు మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరము యాత్రకై బయలుదేరి మధ్యలో షిర్డీలో ఆగి కొన్ని రోజులుండెను హరిద్వారము నుంచి వచ్చిన సోమదేవ స్వామియు అప్పుడు అచటనుండుటచే యాత్రా వివరములను అడిగి తెలుసుకొనను ఆ యాత్ర చాలా కష్టసాధ్యమని విరమించుకొని బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారమును చేయగా బాబా కోపగించి ఈ పనికి మాలిన సన్యాసి స్నేహము మనకు మంచిది కాదు ఇతనిని తరిమివేయుడని చెప్పెను యాత్రకు బయలుదేరిన తరువాత కష్టమనిపించి మధ్యలోనే విరమించుకొనుట ఉత్తముల లక్షణము లక్షణం కాదు ప్రారంభించిన పనిని కష్టనష్టములు ఎదురైనను లెక్క చేయక పూర్తి చేయవలెను ఇదే ధీరుల ఉత్తముల లక్షణము ఆధ్యాత్మిక విషయములలో కూడా ఇదే వర్తించును అందువలననే అతనిని పనికిమాలిన సన్యాసి అని సంబోధించెను అతనిపై బాబా కోపగించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ తగ్గలేదు మసీదులో ఒక ప్రక కూర్చొని అక్కడ జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా పరిశీలించెను ఉదయమున జరుగు దర్బారు సమయములో భక్తులు కిక్కిరిసియుండి బాబాను అనేక విధముల పూజించుచుండిరి కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి వారి కాలి బొటనవేలు పైనుంచి క్రిందపడు తీర్థమును కొందరు త్రాగుచుండిరి కొందరు వారి పాదములను కళ్ళకద్దుకొనుచుండిరి కొందరు వారి పాదాభిషేక జలమును చెంబులలో నింపుకొని తిరిగి వెళ్ళునప్పుడు ఇండ్లకు తీసుకొని వెళ్ళుచుండిరి కొందరు మెడపైన చేతులకు చందనము పూయిచుండిరి ఇంకొందరు వారి అంగీపై అత్తరును పూయిచుండిరి కొందరు బాబా మెడలో పూలమాలలు వేయుచుండిరి మరికొందరు పాదములపై పూలను జల్లుచుండిరి మధ్యలో కొందరు వారికి కర్పూర ఆరతిని ఇచ్చుచుండిరి అప్పుడప్పుడు బాబా తలపై కఫ్నీని సరిచేసుకొనుచుండెను కొందరు భక్తులను తలనిమిరి ఆశీర్వదించుచుండెను చిన్నపిల్లలు వారికి మొక్కినప్పుడు పక్కనే గల పెద్ద సైజు బుట్టలో నుంచి దోసిటి నిండా కోవా బిళ్ళలను తీసి వారికి ఇచ్చుచుండెను మరికొందరి చిన్నపిల్లలను తన తొడపై కూర్చోబెట్టుకొని తానే వారికి స్వయంగా బిళ్ళలను నోటిలో పెట్టుచుండెను కులమత జాతి విచక్షణలు ఆడ మగ తేడాలు లేక సర్వులు యధహెచ్చగా బాబాను సేవించి పూజించి అర్చించుచున్న ఆ వింత దృశ్యంను చూసిన విజయానందుకు ఆ స్థలమును విడిచిపెట్టుటకు మనసు రాక షిరిడీలోనే కొంతకాలం ఉండెను ఒకరోజు అతని తల్లికి జబ్బుగా ఉన్నదని అతని పేరున షిర్డీకి ఉత్తరము వచ్చెను బాబాను దర్శించి ఇంటికి వెళ్ళుటకు అనుమతిని కోరెను కానీ అతని జీవిత గమనము ఇంకొక విధముగా ఉండుటచే బాబా అతనికి అనుమతిని నిరాకరించి తల్లిని అంతగా ప్రేమించు వాడవు సన్యాసం ఎందుకు తీసుకొంటివి ఒక్కసారి కాషాయ వస్త్రములు ధరించిన పిదప ఒక్కసారి కాషాయ వస్త్రములు ధరించిన పిదప ఇక దేనియందును అభిమానము చూపరాదు ఇదే కాషాయ వస్త్రముల ప్రాధాన్యత వాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా పడుకొనుము దొంగలు ఉన్నదంతయు దోచుకొని పోయెదరు ధనము ఐశ్వర్యము మొదలగునవి శాశ్వతములు కావు నీ పూర్వపుణ్యం ఎక్కువగుటచే నీవిక్కడికి రాగలిగిదివి ఎవరు దేవుని పాదములను శరణు వేడెదరో వారు అన్ని కష్టముల నుంచి విముక్తి పొంది మోక్షమును పొందెదరు ఏ విధమైన కోరికలు లేనివాడవై భాగవతమును పారాయణ చేయుము శ్రద్ధగా మూడు సప్తాహములను చేయుము భగవంతుడు తృప్తి చెంది నీ బాధలను తొలగించునని చెప్పెను బాబా ఆదేశానుసారము విజయానందుడు లెండి తోటలో కూర్చొని ఏకాంతముగా రెండు పారాయణలను చేయగానే అలసిపోయి మూడవ దినమున బాబా తోడపై ప్రాణములు వదలెను అతని జీవితమున జరుగు ఈ తుదిఘట్టమును గ్రహించిన బాబా అతనిని తిరిగి ప్రాపంచిక లంపటములో పడనీయక షిరిడీలోనే పవిత్ర గ్రంథ పారాయణ చేయుచు మరణించునట్లు చేసి సద్గతి కలిగించెను మద్రాసు భజన సమాజము పంతొమ్మిది వందల పదహారులో రామదాసి పద్ధతికి చెందిన భక్త సమాజము మద్రాసు నుంచి కాశీ యాత్ర వెళుతూ మార్గమధ్యమున బాబా పేరు విని షిరిడీకి వచ్చెను ఈ సమాజంలో ఒక పురుషుడు అతని భార్య కూతురు వదినగారు ముఖ్య సభ్యులు కొద్ది రోజులు షిరిడీలో ఉండి ప్రతిరోజు సాయంత్రము చక్కని భజన పాటలు కీర్తనలు పాడేవారు యజమానురాలు మాత్రం నిర్మల ప్రేమ స్వభావము కలది మిగిలిన ముగ్గురు మాత్రం బాబా ఇచ్చు యందు మాత్రమే దృష్టి గలవారు యజమానురాలికి బాబాయందు భక్తి గౌరవములు పెరిగి వారిని దర్శించినంతనే ఆనంద కన్నుల నుండి రాలెడివి ఆమె భక్తికి మెచ్చి ఒకనాటి ఆరతి సమయములో బాబా ఆమెకు తన ఇష్టదైవమైన శ్రీరామునిగా దర్శనమిచ్చెను మిగిలిన ముగ్గురికి ఈ విషయం చెప్పగా ఆమె భ్రమపడినదని చాదస్తమని హేళన చేసిరి కొద్ది రోజుల తరువాత ఆమె భర్తకు కూడా ఈ విధముగా ఒక కల వచ్చెను ఒక పెద్ద పట్టణములో అతడుండగా అక్కడ పోలీసులు అతనిని బంధించిరి తాడుతో చేతులు కట్టి పంజరములో ఉంచిరి సాయిబాబా పంజరము దగ్గరనే నిలబడి ఉండెను అప్పుడతడు సాయితో నీ పేరు ప్రఖ్యాతులు విని నీ పాదములు ఆశ్రయించి వచ్చి నీవే స్వయముగా ఇక్కడ ఉండగా ఈ ఆపద నాకేల కలిగినని ప్రశ్నించెను నీవు చేసిన కర్మఫలితమును నీవు అనుభవించవలనని బాబా సమాధానమిచ్చెను నేను తెలియక గత జన్మలో ఏమైనా పాపములను చేసియున్నచో నీ ఎదురుగా వాటిని ఎండుగడ్డి వలె కాల్చివేయుమనెను నీ విశ్వాసం విశ్వాసమున్నదా అని బాబా అడుగగా గట్టి విశ్వాసమున్నదని అతడు సమాధానమిచ్చెను అయినచో కళ్ళు మూసుకొనమని బాబా చెప్పెను అతడు కళ్ళు తెరచి చూచుసరికి పోలీసులు కారుతూ పడి ఉండిరి అతడు బంధ విముక్తుడయ్యను బాబా అతనితో ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి అధికారులు వచ్చి నిన్ను బంధించెదరనెను అందుకతడు నీవు తప్ప నన్ను రక్షించువారు లేరు ఏ విధముగానైనా నీవే నన్ను కాపాడవలనని ప్రార్థించెను అయినచో మరలా కన్నులు మూయమని బాబా చెప్పగా అతడు కళ్ళు మూసి తెరుచునంతలో అతడు పంజరము నుండి విడుదలై బాబా ప్రక్కనే ఉండెను అప్పుడు అతడు బాబా పాదములపై పడెను ఇప్పుడు నీవు చేస్తున్న నమస్కారమునకు ఇంతకు ముందు నీవు చేసిన నమస్కారమునకు ఏమైనా తేడా ఉన్నదా అని బాబా అడుగగా అతడు చెప్పలేనంత భేదమున్నది మొదట నమస్కారము నీ వద్ద పైకమాసించి చేసినది కానీ ఇప్పుడు చేయు నమస్కారము నీవు దేవుడవను భావనతో భక్తితో కూడినదని చెప్పెను ఇప్పుడు నీకింకేమైనా కోరిక కలదా అని సాయి మరలా ప్రశ్నించెను తన గురువగు రామదాసును దర్శించవలనని కోరిక గలదనెను బాబా వెనుకకు తిరగమని చూడగానే అతనికి వెనుకగా అతని గురువు రామదాసు దర్శనమిచ్చి అదృశ్యడయ్యను అతనిలో బాబాయందు ప్రేమ కలిగి మీరు చాలా ముసలివారుగా కనిపించుచున్నారే అనెను నేను ముసలివాడిన నాతో పరిగెత్తుము అనుచు బాబా పరిగెత్తుచుండగా శూన్యములోనికి వెళ్ళి అదృశ్యుడయ్యను అంతటితో కల చెదరెను అతడు నిద్ర నుండి మేల్కొనెను ఈ కలను గురించి అతడు చాలా ఆలోచించెను చూడగల ధనముపై కోరిక బంధహేతువు అదే పంజరము ధనముపై పేరాసగల వాణిని ధర్మదేవత దండించును వారే పోలీసులు అతనికి బాబాయందు విశ్వాసము కుదిరినప్పుడు పంజరము పోయెను అనగా పేరాస పోయెను పేరాస లేని వారిని ధర్మదేవత కూడా ఏమీ చేయలేదు అందువలన పోలీసులు కూడా పడిపోయి బాబా పరిగెత్తి అనంత శూన్యములో కలిసిపోయెను అతడు బాబా వెనకాలే పరుగుతీసెను ఇది జీవాత్మ పరమాత్మను అనుసరించుట ఈ ఒక్క కళ ద్వారా బాబా అతనికి అనేకమైన విషయములను బోధించి గ్రహించినట్లు చేసెను ఇది సద్గురువు సమర్థత ఆ ఉదయం అతను బాబాకు నమస్కరించగా బాబా ఆశీర్వదించి రెండు రూపాయలను మిఠాయిని ఇచ్చి అల్లా నీకు మేలు చేయును నీకు కావలసినంత ధనము దొరుకునని ఆశీర్వదించెను బాబా ఆశీర్వాదం ప్రకారము వారి యాత్ర చక్కగా సాగెను ఆ తరువాత యాత్రలో వారికి ఎంతో ధనము లభించెను ప్రతి చోట షిరిడీ ప్రభువును గూర్చి కొన్ని పాటలను కట్టిపాడిరి తిరిగి ఇంటికి చేరిన తరువాత కూడా సాయిబాబా యొక్క ప్రచారమును బాగుగా చేసిరి బాబా సీమోల్లంఘన అది పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం అక్టోబర్ నెల ఆ రోజు విజయదశమి దసరా పండుగ ఆనవాయితీ ప్రకారం ఊళ్ళోని వాళ్లంతా జమ్మి ఆకులను తీసుకొని పెద్దలకు బంధువులకు గౌరవ సూచకంగాను ప్రేమపూర్వకంగాను అందిస్తూ సాయంత్రం వేళ ఊరి వారందరూ ఊరేగింపుగా ఊరు పొలిమేరల వరకు వెళ్ళి జమ్మి చెట్టును కొట్టివచ్చెదరు సరిహద్దు సీమ ఘాటు వరకు చేయు ఈ కార్యక్రమమును సీమోల్లంఘనము అనేదరు ఇది ప్రతి దసరా నాడు ఆ కాలములో చేయు ఒక సామూహిక పండుగ కార్యక్రమము ఆనాడు కూడా గ్రామస్తులు బాబా భక్తులు అందరూ కలిసి సీమోల్లంఘన తిరిగి వచ్చుచుండగా బాబాకు ఉన్నట్టుండి తీవ్రమైన కోపము వచ్చెను కండ్లు పెద్దవై ఎర్రబడి నిప్పులు కక్కుచున్నట్లుండెను బాబా శరీరమంతా వేడెక్కెను వారు తలనున్న కఫిని బారులాల్చి లంగోటీలను తీసి ముక్కలుగా చించి ధునిలో వేసిరి అందువలన ధునిమంట పెరిగెను ఎర్రని ధునిమంటలలో బాబా యొక్క దిగంబర శరీరము మెరుగుచుండెను కనుగుడ్లు అటూ ఇటూ త్రిప్పునప్పుడు కాంతివంతమైన దీపములు కదులుచున్నట్లుండెను ఈ వింత దృశ్యమును చూచిన జనులంతా ద్వారకామాయి ముందు పోగయిరి బాబా వారి వైపుకు తిరిగి ఇప్పుడు నన్ను సరిగా చూసి హిందువుడనో ముస్లిమునో చెప్పండి అని మేఘము వలె గర్జించెను బాబా యొక్క దిగంబర రూపము గంభీరమైన వాక్కులు మెరుగు కనుగుడ్లను చూచి అక్కడున్న ప్రతివాడు గడగడ వనికిపోయెను నోరు మెదుపుటకు ఎవ్వరికీ ధైర్యము చాలకుండెను బాబా యొక్క కోపమును చూచి గాలి కూడా భయపడి కదలక నిలిచి అట్లే ఉండెను నిశ్శబ్దము తాండవించెను కొంతసేపటికి భాగోజీ షిండే ధైర్యము చేసి బాబా వద్దకు వెళ్ళెను ధైర్యముతో ముందుకు వెళ్ళి లంగోటి కట్టబోయెను బాబా శరీరము నిప్పు కనిక వలె వేడిగా నుండెను బాబా శరీరపు వేడికి ఎక్కువసేపు తన చేతిని తాకునట్లు ఉంచలేకపోయాను కాలిన వస్తువును తాకినట్లుగా బాధపడుతూ మొత్తము లంగోటి కట్టుట పూర్తి చేసిన తరువాత ఇంకొంచెం ధైర్యముతో సీమోల్లంఘన నాడు ఇదంతయు ఏమిటి బాబా అని ప్రశ్నించెను ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు అదే వేగముతో నేలపై సటకాతో కొట్టెను క్రమముగా బాబాకు బారు లాల్చీని తొడిగి కూర్చుండబెట్టెను తాత్యా వచ్చి బాబాకు మంచి గంధమును వంటి నిండా పూసెను రాత్రి పది గంటల వరకు బాబా శాంతించలేదు ఆఖరికి మామూలుగానే చావడి ఉత్సవమునకు తయారయ్యను నడుచునప్పుడు బాబా కుడిచేతిని ఒక్కసారి భాగోజీ పట్టుకొనెను అప్పుడు బాబా చేయి మృదువుగా చల్లగా నుండెను ఈనాడు నా సీమోలాంగన అన్న బాబా మాటలు ఆనాడు ఎవరికీ సరిగ్గా అర్థం కాలేదు కానీ బాబా సరిగా రెండు సంవత్సరముల ముందుగా తన జీవితసీమను దాటిదనని సూచించెను అది వారి సమాధి అయిన తరువాత గాని ఎవరూ తెలుసుకోలేకపోయేది మానవుడు ఎన్ని పుస్తకములను చదివినా ఎంత మంచి మాటలను విన్నా ఎంతమంది మంచివారితో కలిసి తిరిగినా మంచి నడవడిని నేర్చుకొనుట మంచిని ఆచరణలో పెట్టుట చాలా కష్టమగును ఇది మనిషిలోని బలహీనత ఈ పారాయణ చేయు పాఠకులలో గల ఈ బలహీనతలను కూడా ఈనాటి సీమోల్లాంఘన చేయించమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది శ్రీ షిర్డి సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేసిన తర్వాత సాయి మీ జీవితంలో చూపించిన లీలల్ని కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ సాయిరామ్ ఇరవై తొమ్మిదవ అధ్యాయము బాలారాం మాన్కర్ ఇతడు భార్య చనిపోయిన తరువాత విరక్తి పొంది కొడుకునకు ఇంటి భారము అప్పచెప్పి షిరిడీకి వచ్చి బాబాతో ఉండిపోయెను బాబా అతని భక్తిని మెచ్చుకొనడివాడు ఒకసారి ఇతనికి పన్నెండు రూపాయలిచ్చి మచ్చీంద్రగడలో ఉండమని రోజుకు మూడుసార్లు ధ్యానము చేయమని చెప్పి పంపెను అక్కడ గల చక్కని ప్రకృతి దృశ్యములు పరిశుద్ధమైన నీరు ఆరోగ్యమైన గాలి చూచి మాన్కర్ సంతసించి బాబా ఆదేశం ప్రకారము తీవ్రముగా ధ్యానము చేయుచుండెను ఒకనాడు చైతన్యావస్థ ఎందే మాన్కరుకు బాబా దర్శనమిచ్చెను తనను అచటికేల పంపితిరని అతడు బాబాను అడిగెను అందుకు బాబా షిరిడీలో నీ మనసులో అనేక అనేక ఆలోచనలు రేగుచుండుటచే నీ చంచల మనస్సును నిలకడ చేయుటకు ఇక్కడకు పంపితినని చెప్పాను ఈ పంచేంద్రియములతో నున్న మూడు మూరల మనిషిగా నన్ను ఊహించితివి నేనెప్పుడు షిరిడీలోనే ఉండెదనని అనుకుంటివి నీవిప్పుడు చూచిన నా రూపము షిరిడీలో నీవు చూసిన రూపము వలె ఉన్నదో లేదో చూడుము ఇది నిరూపించుటికే నేను పంపితిని అని చెప్పాను కొన్నాళ్ల తర్వాత బాంద్రా వెళ్ళుటకు బయలుదేరి పూనా నుండి దాదరుకు రైలులో వెళ్ళుటకు నిశ్చయించుకొనెను టిక్కెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా కిక్కిరిసి ఉండెను టిక్కెట్టు దొరకలేదు కంబలి కప్పుకొనిన ఒక పల్లెటూరివాడు వచ్చి మీరెక్కడకు వెళ్ళి చుంటిరను అడుగగా దాదరుకని చెప్పెను అతడు మీరు దయతో ఈ నా దాదరు టిక్కెట్టు తీసుకొనుడు నాకు అవసరమైన పని ఉండుటచే మానుకోంటినని దాదరు టిక్కెట్టు అతని చేతిలో పెట్టి టిక్కెట్ను చూసి తల లోపల జనములో కలిసిపోయాను ఎంత వెదికి లాభం లేకపోయాను రైలు కదులు వరకు చూచినను అతని జాడలేదు ఇంటికి వెళ్ళి తిరిగి షిరిడీకి వచ్చెను తన అంత్యకాలం వరకు బాబా సన్నిధిలోనే ఉండి ఆఖరికి షిరిడీలోనే మరణించిన ఇతడు నిజముగా అదృష్టవంతుడు బూటి మందిర నిర్మాణము పూర్తి అగుట బూటి తాను నిర్మించు మందిరమును త్వరగా పూర్తి చేయవలనను దీక్షతో పనులను తొందరగా పూర్తి చేయించుచుండెను శ్యామ నిత్యము కట్టడపు పనులను పర్యవేక్షించుచుండగా బాపు సాహెబ్ జోగ్ తాత్య రామచంద్ర పాటిల్ మొదలైన భక్తులు ద్విగుణీకృత ఉత్సాహంతో మందిర పనులకు సహకరించుచుండిరి బాబా అనుగ్రహం వలన పంతొమ్మిది వందల పదహారు డిసెంబరు నాటికి బూటీవాడ నిర్మాణము పూర్తి అయ్యను నగిషి పనులు చెక్కడములు మాత్రము అక్కడక్కడ మిగిలియుండెను వామన నార్వేకర్ ఇతడు బాబాను త్రికరణ శుద్ధిగా ప్రేమించు భక్తుడు ఒకసారి అతడు ఒక రూపాయను తెచ్చెను దానికి ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులు ఇంకొక ప్రక్క భక్త ఆంజనేయుని బొమ్మలు కలవు దానిని బాబాకిచ్చెను బాబా దానిని తాకి పవిత్రపరిచి ఊదీ ప్రసాదముతో తనకివ్వవలెనని ఆ తరువాత దానిని తన ఇంటిలో పూజయం అతని కోరిక కానీ బాబా దానిని తన జేబులో వేసుకొనెను శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలిపి రూపాయి అతనికి తిరిగి ఇవ్వమని కోరెను బాబా దీనిని అతనికి ఎందువలన తిరిగి ఇవ్వవలను మనమే ఉంచుకొనేదము అతడు ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినచో తిరిగి ఇచ్చెదము అనెను వామనరావు తన వద్ద అంత పైకము లేక కొందరి దగ్గర అప్పుగా వసూలు చేసి ఇరవై ఐదు రూపాయలు బాబాకు ఇచ్చెను మరలా బాబా ఇట్లనెను నిజానికి ఈ నాణ్యము విలువ ఇరవై ఐదు రూపాయల కంటే చాలా విలువైనది శ్యామ ఈ రూపాయిని మనవద్దే ఉంచుము నీ పూజామందిరములో పెట్టి పూజింపమనెను బాబా ఎందుకు ఇట్లు ప్రవర్తించెనో అడుగుటకు ఎవరికీ ధైర్యము చాలలేదు నిజానికి వామనరావు మేలునకే ఇట్లు చేసి ఉండవచ్చును రామచంద్ర పాటిల్ తాత్య కోటేపాటిల్కు బంధువు స్నేహితుడు అయిన రామచంద్ర పాటిల్ అను అతడు కూడా బాబా మహిమలను తెలుసుకొని భక్తిశ్రద్ధలతో ప్రతిరోజు బాబాను పూజించేడివాడు తాత్య వలనే అతనికి బాబాయందు ప్రేమ హెచ్చెను లెండీబాగ్లో బాబా గడుపు సమయములోనూ చావడి ఉత్సవము ఏర్పాట్లలోనూ తాత్యాతో పాటు ఇతడు కూడా కలిసి పనిచేసేవాడు పంతొమ్మిది వందల పదహారు డిసెంబరు చివరలో ఇతడు చాలా జబ్బు పడెను ఎన్ని రకముల మందులు వాడినను ఫలితము కనిపించలేదు ఆహార పానీయములు కూడా సరిగ్గా తీసుకోలేని స్థితిలో ఉండి బాగా నిరసించిపోయి మంచము పట్టి ఉండెను అతనికి నిరాశ కలిగెను మరణము తప్పదని నిశ్చయించుకొని ఆశలు వదులుకొనెను ఒకరోజు రాత్రి బాబాను తలుచుకొని ఇన్ని రోజులుగా నీ సేవ చేయుచుంటిని అందుకు ఫలితముగా ఇకనైనా ఈ మంచములో పడి ఉండు బాధను తొలగించి వెంటనే మరణమును ప్రసాదించమని బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించెను ఆ రోజు నడిరాత్రి సమయమున బాబా అతని మంచము ప్రక్కన నిలబడి దర్శనమిచ్చెను రామచంద్ర పాటిల్ కన్నీరు కారుస్తూ నేను ఈ విధముగా జబ్బుతో బాధపడుతూ మంచముపై పడి ఉండలేను నేను త్వరగా మరణించునట్లు సహాయపడమని విలపించెను ప్రేమావతారుడైన సాయి అతనితో నీవు భయపడవద్దు నీ చావు చీటి తీసివేసిని త్వరలోనే ఆరోగ్యమును పొందెదవు కానీ నేను తాత్యాను గురించి ఆలోచించుచున్నాను అతడు పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి నాడు మరణించును ఈ విషయము ఎవరికి తెలియనీయకుము తాత్యాకు కూడా తెలియనీయకుము తెలిసినచో అతడు మరింత భయపడునని చెప్పెను బాబా వాక్కు తిరుగులేనిదని తప్పక జరిగి తీరునని రామచంద్ర పాటిలకు తెలుసును త్వరలోనే అతడు ఆరోగ్యవంతుడయ్యను కానీ తాత్యాను గురించి అహర్నిసలు బాధపడుచుండెను తనలోని బాధను దాచుకోలేక బాలాషింపికి మాత్రం చెప్పెను వారిద్దరికీ తాత్య స్నేహితుడగుటచే ఇద్దరూ తాత్యా జీవితము ముగియుచున్నదని బాధపడసాగిరి కాలచక్రము గిర్రున తిరుగుచుండెను తరతరాల నుంచి యుగ యుగాల నుంచి వస్తున్న రాత్రింపగల్ల చెలిమి అన్యోన్యంగా చెక్కుచదరక చకచక సాగుచుండెను ఎవరి సుఖదుఖములతోనూ కష్ట సుఖములతోనూ మాకు సంబంధం లేదన్నట్లు సూర్యచంద్రులు నడుచుచుండిరి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరము ముగిసెను పంతొమ్మిది వందల పదిహేడు వచ్చాను ఎంతో ధనము ఖర్చు పెట్టి నిర్మించిన మందిరములో శ్రీకృష్ణుని విగ్రహము ప్రతిష్ఠించుటకు బూటి తహతహలాడుచుండెను ఎన్నిసార్లు ప్రార్థించినను బాబా ఓర్పు వహించమని మాత్రమే చెప్పుచుండెను గాని విగ్రహమును ఖరీదు చేయటకు కూడా అనుమతి నీయలేదు బాబా వద్దకు వచ్చు భక్తుల సంఖ్య నానాటికి పెరుగుచుండెను సాయి యొక్క మహిమలు లీలలు దేశము నలుమూలలకు వ్యాపించుచుండెను హేమాద్రిపంతు ఇంటిలో బాబా హోళీ భోజనము పంతొమ్మిది వందల పదిహేడు హోలీ పండుగ నాటి వేకువజామున బాంద్రాలోని హేమాద్రిపంతునకు కలలో బాబా కనిపించి ఆ రోజు వారి ఇంటికి భోజనమునకు వచ్చేదనని చెప్పెను అదే విషయమును ఆయన తన భార్యతో చెప్పి వారిద్దరూ చర్చించిన మీదట ఒక మనిషికి సరిపడు భోజన పదార్థమును ఎక్కువగా తయారు చేసిరి హోళీ రంగవల్లుల పండుగ పూర్తి అయినది మధ్యాహ్న భోజనమునకు ఏర్పాట్లు సిద్ధమైనవి బాబా కొరకు ప్రత్యేక స్థలములో ఒక పేటను ఉంచిరి కుటుంబంలోని వారందరూ భోజనమునకు కూర్చునిరి దేవతార్పణ పూర్తి అయ్యి నెయ్యి కూడా వడ్డించిన తరువాత అందరూ భోజనమును తాకు సమయములో ఎవరో వచ్చి తలుపు కొట్టిరి హేమాద్రిపంతు వెళ్లి తెరిచెను వచ్చిన ఇద్దరు వ్యక్తులు తమ చేతిలో గల షిరిడీ సాయిబాబా పటమును ఆయనకిచ్చి మీ వస్తువు జాగ్రత్తగా భద్రపరుచుము అని భోజనము వద్ద నుండి లేచి వచ్చినట్లున్నది త్వరగా వెళ్ళి భోజనమును చేయుడు మిగిలిన విషయములు తర్వాత మాట్లాడుకొనిదమని చెప్పి వెళ్ళిపోయిరి భోజన సమయమునకు పటము రూపములో వచ్చిన బాబాను చూచి హేమాద్రిపంతు ఆశ్చర్యపడెను ఆనందంతో కన్నులు నీరు కారినవి రోమములు నెక్కపొడుచుకున్నవి బాబా కలలో చెప్పిన విషయము ఈ ప్రకారముగా నిజమైనందుకు సంతోషపడెను వెంటనే ఆ పటమును తీసుకువచ్చి బాబా కోసం ఉంచిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి బాబాకు నివేదన చేసిన తరువాత మాత్రమే మిగిలిన వారంతా భుజించిరి అదే టైములో షిరిడీలో బాబా శ్యామతో తాను రోజు తృప్తిగా బాంద్రాలోని హేమాద్రిపంతు ఇంటిలో భోజనం చేసి తినని చెప్పెను కొన్నాళ్లకు పంతు షిరిడీకి వెళ్ళినప్పుడు గాని విషయము శ్యామాకు అర్థము కాలేదు ఆ పటము ఎట్లు అక్కడికి చేరినో అబ్దుల్ రెహమాన్ అను యోగి ద్వారా చాలా కాలము క్రిందట బాబా ఒక చక్కని నిలువెత్తు పటమును ఫ్రేము కట్టించబడి అలీ మహమ్మద్కు ఇవ్వబడెను కొన్నాళ్ల తర్వాత అతని బావగారికి జబ్బు చేసెను యోగుల పటములను సముద్రములో వేసిన అతని వ్యాధి తగ్గునని ఎవరో చెప్పుటచే అతని మేనేజర్ను పిలిచి ఇంటిలోనూ బంధువుల ఇళ్లలోనూ ఉన్న పటములన్నింటినీ సముద్రములో వేయించెను కొన్నాళ్ల తరువాత అలీ మహమ్మద్ ఇంటికి తిరిగి రాగా బాబా పటము మామూలుగానే గోడకు వేలాడుచుండుట చూచి ఆశ్చర్యపడెను దానిని ఎవరికివ్వవలనని ఆలోచించి బాబా ఇచ్చిన ఆలోచన ఆదేశం ప్రకారం హేమాద్రి పంతునకు అందించబడినది లాలా లక్ష్మీచంద్ ఇతడు మొట్టమొదట పంతొమ్మిది వందల పదిలో దాసుగను హరికథల ద్వారా బాబాను గురించి వినెను ఆ తరువాత ఒకనాటి స్వప్నములో బాబాను చూచెను తన మనస్సులో షిరిడీకి వెళ్లవలనని బాబాను చూడవలనని ఉవ్విళ్ళూరుచుండెను ఇట్టి సమయములో అతని స్నేహితుడు శంకరరావు అతని వద్దకు వచ్చి తాను షిరిడీ వెళ్ళుచుంటినని తనతో పాటు అతనిని కూడా రమ్మని చెప్పెను అతడు చాలా సంతోషించి పదహారు రూపాయలను అప్పు చేసి ప్రయాణం ఏర్పాట్లు చేసుకొనెను రైలులో స్నేహితులిద్దరూ భజన చేసిరి బాబా యొక్క లీలలను గురించి ఇతర ప్రయాణికులను అడిగిరి బాబాకు జామ పండ్లను కొని తీసుకువెళ్లవలనని అనుకొనెను మనోభీష్టమునకు తగినట్లుగా ఒక ముసలమ్మ జామ పండ్ల గంప నెత్తిన పెట్టుకొని దగ్గరకు వచ్చెను కొన్ని పండ్లను అతడు కొనెను మిగిలిన వాటిని కూడా తన తరపున బాబాకు సమర్పించమని ఆమె అతనికి ఇచ్చెను మసీదులోని బాబాను చూచి పాద నమస్కారం చేశెను వారి పాదములను తాకగానే అతనికి మనస్సు కరిగెను బాబా వెంటనే ఇట్లనెను టక్కరివాడు దారిలోనే భజన చేశను ఇతరులను అడిగిన ప్రయోజనమేమి హృదయములో గల కోరిక ఇప్పుడైనా నెరవేరినద పదహారు రూపాయలు అప్పు చేసి మరీ దర్శనమునకు రావాల్సిన అవసరమేమి బాబా పలికిన ఈ విషయములన్నీ తన గురించేనని తెలుసుకున్న లక్ష్మీచంద్ బాబా సర్వజ్ఞత్వమును తెలుసుకొని ఆశ్చర్యపడెను ఇతనికి సాంజా అని నా ఇష్టము ఒకరోజు ఎవరూ సాంజా తేలేదు కానీ బాబా బాపు సాహెబ్ జోగును ఆదేశించి రెండు కుండల నిండా సాంజా చేయించి అతనితో నీ కడుపు ఆకలితో ఖాళీగా ఉన్నది కావలసినంత సాంజా తినమనెను బాబా తన ఇష్టాన్ని కూడా గమనించి సాంజా చేయించుటచే వారికి తెలియని విషయమే లేదని నిర్ణయించుకొని ఆ జన్మాంతము సాయిని శుద్ధిగా నమ్మి ఉండెను శ్రీమతి మెహతా బరంపూరు నివాసి అయిన ఈమెకు ఒకసారి సాయి కలలో కనిపించి తాను తినుటకు కిచిడీ కావాలనని అడిగెను ఎట్లైనను కిచిడీని చేసి బాబాకు ప్రసాదముగా సమర్పించవలనని ఎంతో కాలము ప్రయత్నించినను కుదరలేదు చివరకు పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ నెలలో ఈమె తన భర్తతో షిరిడీకి వెళ్ళెను అక్కడ కూడా కిచిడీ నైవేద్యము చేసి పెట్టుటకు పదిహేను రోజుల వరకు ఆమెకు సాధ్యపడలేదు కానీ ఒకనాడు గట్టి ప్రయత్నము చేసి కావలసిన వాటన్నిటినీ సమకూర్చుకొని కిచిడీ ప్రసాదముతో పన్నెండు గంటలకు మసీదుకు చేరెను మసీదులో తెరవేసి ఉండెను తెరవేసి ఉన్నప్పుడు ఎవరును లోనికి ప్రవేశించరాదు ఆమెకు ఆ నియమము తెలిసినప్పటికీ నిలవలేకపోయెను ఎట్లైనను వెంటనే కిచిడీ ప్రసాదము బాబాకు అందించవలనని తలచి తెరపైకెత్తి లోపలకు వెళ్ళి ప్రసాదమును బాబాకు ముందు ఉంచెను బాబా దానిని సంతోషముతో ముద్దపై ముద్ద చకచక మ్రింగెను దానిని చూచిన వారందరూ ఆశ్చర్యపడిరి ఆమె కూడా ఆ దృశ్యంను చూచి పరవశించెను ఎన్నో ఏళ్ల క్రితం బాబా అడిగిన ప్రసాదం సమర్పించుటకామె ఎంత ఆతృత పడినో అంతే ఆతృతతో ఆ ప్రసాదమును బాబా స్వీకరించెను యద్భావం తద్భవతి అన్నట్లుగా బాబా యొక్క ప్రేమానురాగములు భక్తులపై ప్రసరించుచుండెడివి దైవ ఖజానా బాబా ఏ జన్మమును జరిగిన కథో ఒకనాడు ఇట్లు చెప్పెను నా చిన్నతనములో జీవనాధారమైన పని కొరకు బీడ్గాం వెళ్ళి అక్కడ నాకు గుడ్డల అల్లిక పని దొరికెను తీవ్రమైన శ్రమపడి పనిచేసేవాడను యజమాని నా పనికి తృప్తి చెందేవాడు నాకంటే ముందు ముగ్గురు పనివాళ్లుండిరి మొదటివానికి యాభై రూపాయలు రెండవవానికి వంద రూపాయలు మూడవవానికి నూట యాభై రూపాయలు ఇచ్చేవాడు నాకు ఈ మూడు మొత్తములు కలిపిన దానికంటే రెండింతలు ఆరు వందల రూపాయల జీతం ఇచ్చెను నా యజమాని నన్ను ప్రేమించి ఆదరించి మెచ్చుకునుచుండేవాడు నేను భౌతికముగా చేయు నా పనినే దైవారాధన భావంతో చేసేవాడను అందువలన ప్రతిఫలంగా వచ్చు జీతమును కూడా దైవమిచ్చినట్లుగా భావించి జాగ్రత్తగా దాచుకునేవాడను మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును దైవమిచ్చినది శాశ్వతముగా ఉండును నా ప్రభువైన అల్లా తీసుకో తీసుకో అనుచున్నాడు కానీ భక్తులమని నా వద్దకు వచ్చు ప్రతివాడు ఇవ్వు ఇవ్వు అని అడుగుచున్నాడు ఒకటి ఒకసారి ఇచ్చిన చాలదు ప్రతి క్షణం ప్రతి విషయములోనూ తానే లాభం పొందవలనడి భక్తులు పెరిగిపోయినారు నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడు ఒక్కడూ లేడు నా దైవం యొక్క ఖజానా నిండుగా ఉండి పొంగి పొర్లుతున్నది పుత్రుడైన వాడు ఈ ధనమును బండ్లతో త్రవ్వి తీసుకొని పోవచ్చును కానీ దానికి ఎవరూ ఆశపడుటలేదు నా ఫకీరు చతురత నా దైవలేలలు అమోఘములు ఈ నా శరీరము మటిలో కలియును ఊపిరి గాలిలో కలియును జీవమున్నంత వరకే ఈ అవకాశము నేనెక్కడికో వెళ్ళి ఏదో పని చేయిచుండెదను అయినను ఈ మాయ నన్ను బాధించుచున్నది ఇలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నన్ను నమ్మిన వారి కొరకు నేను చాలా ఆతృతపడేదను నా భక్తుల విషయములో నేను నిత్య జాగరూకుడనై ఉండెదను ఎవరు ఎంత సాధన చేసినా వారికి అంత ఫలితమునిచ్చెదను నా మాటలు విశ్వసించు వారలు నన్ను మరువని వారు అంతులేని ఆనందమును పొందుదురు సుతార్ ఒకనాటి సాయంత్రము లెండీబాగ్కు వెళ్ళుచు బాబా మధ్యలో కొద్ది క్షణములు బూటీవాడ ఎదురుగా ఆగి నిలబడెను బొంబాయిలో ఉండు యోగి బాలాబువసుతార్ అప్పుడే షిరిడీకి మొదటిసారిగా వచ్చి బాబాకు నమస్కరించెను బాబా అతనికి అభయ ఆశీర్వాదమునిచ్చి నాలుగు సంవత్సరముల నుంచి ఇతనిని నేను ఎరుగుదును అని చెప్పిది అతనికి ఆశ్చర్యము వేసెను బాగా ఆలోచించగా నాలుగు సంవత్సరముల క్రిందట బొంబాయిలో ఒకసారి బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞాపకమునకు వచ్చి బాబా సర్వజ్ఞులు సర్వాంతర్యాములని వారి భక్తులు ఎవరెవరు ఎక్కడెక్కడి ఏమి చేయుచున్నా అన్నీ వారు తెలుసుకోగల సమర్థులని గ్రహించెను హరిబావు కర్ణిక్ ఇతడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం గురు పౌర్ణిమ నాడు షిరిడీకి వచ్చి బాబాను పూజించి వస్త్రములు దక్షిణ సమర్పించి బాబా వద్ద సెలవు పొంది మసీదు మెట్లు దిగగానే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ ఇవ్వవలనని తలచెను బాబా వద్ద సెలవు తీసుకొనిన తరువాత వెనుకకు తిరిగి రారాదనే నియమం ఉండుటచే ముందుకు సాగి ఇంటికి ప్రయాణమయ్యను దారిలో నాసిక్లో గల కాలారాముని మందిరమును దర్శించి బయటకు వచ్చుచుండగా తన శిష్యులతో మాట్లాడుచున్న నరసింహ మహారాజ్ అను యోగి వారిని విడిచివచ్చి హరిబావు చేతిని గట్టిగా పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అని బాకీదారుని అడిగినట్లు అడిగను అతడు ఆశ్చర్యానందములతో సాయిబాబా వారే వీరి ద్వారా తాను ఇవ్వదలిచిన రూపాయి తీసుకొనుచున్నారని గ్రహించి వెంటనే ఇచ్చెను యోగీశ్వరులందరూ ఒక్కటే సర్వదేవతలు ఒక్కటే నిజానికి యోగులకు దేవతలకు భేదమే లేదు అందువలననే ఏ దేవుడికి మొక్కిన మొక్కునైనా బాబా తనకు రావలసిన బాకీగా తీసుకునేవారు బాబా వద్ద సెలవు పొంది వెనుతిరిగి రాకూడదు పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల పదిహేడు వరకు అనేక మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వచ్చి బాబా వద్ద చాలా కాలం ఉండిపోయి సాయి ప్రేమామృతములో మునిగి తేలుతుండేవారు ఈర్ష్య స్వార్థ ద్వేష అహంకార మమకారములతో నిండిన రాక్షస ప్రపంచములో అనేక బాధలు పడి మానసికంగా అలసిపోయిన వారికి సాయి ప్రేమ చవిచూసిన తరువాత వారి నుంచి దూరంగా వెళ్ళుటకు మనస్కరించేది కాదు కానీ వారు నిర్వహించవలసిన భౌతిక బాధ్యతలు ఇంకా ఉన్నప్పుడు మాత్రం కొందరిని సాయి స్వయంగా తిరిగి ఇంటికి వెళ్లమని ఆదేశించేవారు ప్రేమస్వరూపుడైన సాయి మాట కాదనలేక ప్రయాణమై కొద్ది దూరం ముందుకు నడిచి వెళ్లిన తరువాత సాయి ఎడబాటును సహించలేక ఏడుస్తూ సాయంత్రం వరకు షిర్డి గ్రామం లోపలే గడిపి తిరిగి రాత్రికి బాబా వద్దకు వచ్చేవారు ఈ రాత్రిపూట బాబా తిరిగి వెళ్లమనరు కదా రేపటి విషయం రేపు చూసుకోవచ్చుననే భావన వారిలో ఉండేది భక్తులలో పెరుగుతున్న ప్రేమపూరితమైన ఈ దుర్బలత్వాన్ని గమనించిన బాబా ఒకసారి సెలవు పొంది వెళ్ళిన తరువాత మళ్ళీ వెనక్కు తిరిగి రాకూడదని ఖచ్చితమైన నిర్ణయమును చేసెను ఒకవేళ అలా తిరిగి మళ్ళీ దగ్గరకు వచ్చినచో వారికి ప్రయాణములో కష్టములు కలుగునని కూడా వారు శాసించిరి ఇది భక్తులను క్రమశిక్షణ మార్గములో పెట్టుటకు ఒక నియమం గాని బాబా కోరి వారికి కష్టములనిచ్చు కఠిన శాసనముగా భావించరాదు బాబా సెలవు తీసుకొని వెనుదిరిగి రాకూడనట్లుగానే ఈ సాయి జీవిత చరిత్రలో తెలుసుకొన్న విషయములు కథలు కూడా నిరంతరము గుర్తు చేసుకునేదముగాక ప్రతిరోజు ప్రతిక్షణం బాబాను మన మనోఫలకంపై చూడగలిగేదముగాక ఈ మనోనిశ్చయము నుండి కూడా వెనుతిరగని విధంగా సాయి మనలందరినీ కాపాడగలందులకు ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది శ్రీ షిర్డి సాయి బాబా జీవిత చరిత్ర పారాయణ చేసిన తర్వాత సాయి మీ జీవితంలో చూపించిన లీలల్ని కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం శ్రీ సాయిరామ్ ముప్పైవ అధ్యాయము అది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరము చేమల పుట్టవలే భక్తులు షిరిడీకి వచ్చుచుండిరి ఎంతోమందిని బాబా పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా షిరిడీకి లాగుచుండెను అలాంటి వారిలో ఇంకొకరు అప్పాసాహెబ్ కులకర్ణి ఒకరోజు సాయిబాబా పోలికలున్న ఒక ఫకీరు మధ్యాహ్నము పన్నెండు గంటలకు వారి ఇంటికి వచ్చెను అప్పుడు కులకర్ణి ఇంటి వద్ద లేడు వీరి పిల్లలు ఆ ఫకీరును మీరు షిరిడీ సాయిబాబా గారా అని అడిగిరి అందుక ఆ ఫకీరు నేను భగవంతుని సేవకుడను వారి ఆజ్ఞ ప్రకారమే మీ యోగక్షేమములు తెలుసుకొనుటకు వచ్చి తిననుచు దక్షిణ అడిగను ఆమె ఒక రూపాయి ఇచ్చెను ఆ ఫకీరు ఒక చిన్న పొట్లములో విభూది ఇచ్చి పూజలో ఉంచుకొని పూజించమని చెప్పాను ఆ సాయంత్రము కులకర్ణి ఇంటికి తిరిగి వచ్చి ఫకీరు దర్శనము తనకు లభించకపోయినందుకు బాధపడెను తాను ఇంటి దగ్గర ఉండినచో పది రూపాయలు దక్షిణ ఇచ్చి ఉండేవాడినని చెప్పెను ఆకలిగానున్నను వెంటనే ఫకీరును వెదుకుటకు బయలుదేరెను ఎన్ని చోట్ల వెతికినా కనిపించకపోగా తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి మరలా ఒక స్నేహితునితో విహారమునకు పోయి ఫకీరు ఎక్కడైనా కనిపించునేమోనని వెతుకుచుండెను ఉన్నట్లుండి వెనుకగా ఆ ఫకీరు వచ్చి చేయి చాచి దక్షిణ అడుగగా ఒక రూపాయి ఇచ్చెను ఇంకనూ అడుగగా మరి ఒక రూపాయి ఇచ్చెను మరలా అడుగగా స్నేహితుని వద్ద నుంచి మూడు రూపాయలు తీసుకుని ఇచ్చెను ఫకీరు అసంతృప్తిగా ఉండుటచే తమ ఇంటికి రమ్మని వెంట తీసుకొని వెళ్ళి నాలుగు రూపాయలనిచ్చెను ఇంకా దక్షిణ అడుగగా పది రూపాయల నోటు ఇచ్చెను ఫకీరు తొమ్మిది రూపాయలను తిరిగి ఇచ్చి వెళ్ళిపోయెను అతడు పది రూపాయలనిచ్చేదనని అనుటచే అదే మొత్తము ముట్టు వరకు తృప్తి పడలేదు తన చేతితో తొమ్మిది రూపాయలను పవిత్రపరిచి ఫకీరు ఇవ్వగా వాటిని కులకర్ణి పూజలో ఉంచుకొనెను ఒకసారి కులకర్ణి షిరిడీ వెళ్ళినప్పుడు బాబా యొక్క తల వెంట్రుక అతనికి దొరికెను దానిని తాయెత్తులో పెట్టించి చేతికి కట్టుకొనెను ఈ రెండు సంఘటనలు జరిగిన తరువాత అతనికి ధనము విపరీతముగా దొరికినది ఆధ్యాత్మికముగా కూడా చాలా ముందంజ వేసెను సాయిదేవునికి భౌతికంగా కూడా ఎముకలేని చెయ్యని వారి దగ్గరకు వెళ్లిన వారినెవరిని ఒట్టి చేతులతో తిప్పి పంపరనే పేరు పడిపోయినది అందువలన పాటలు భజనలు పాడువారు గారడీ విద్యలు ప్రదర్శించువారు జ్యోతిష్కులు మొదలైన వారంతా సాయి వద్దకు వచ్చి తమ విద్యలను ప్రదర్శించి బహుమతులను పొంది తిరిగిపోవుచుండడివారు కొందరు స్నేహితులైన భక్తులు కుటుంబ సమేతంగా షిర్డీ బాబా దర్శనానికై వచ్చినప్పుడు బాబా వారందరికీ బట్టలు కూడా పెట్టించేవారు దక్షిణ అడిగిన డబ్బు తీసుకొనుట తప్ప మిగిలిన ఏ ఇతర ధన సంబంధమైన విషయములలోనూ ఎలాంటి వారితోనూ బాబా లావాదేవీలు పెట్టుకునేవారు కాదు కొందరు అప్పుడప్పుడు అలాంటి విషయములను ప్రస్తావించినప్పుడు ధన విషయములలో తాను ఎదుర్కొనదలచలేదని నిర్మోహమాటంగా చెప్పేవారు ధనమునందు వారికి ఏ విధమైన ఆసక్తి లేనట్లుగానే స్త్రీ విషయములో కూడా ఎలాంటి ఆశలు ఆకర్షణలకు లొంగని వారు బాబా వారు అస్కలిక బ్రహ్మచారులు సాయి పామువలే కనిపించుట షిర్డి నివాసి రఘుపాటిల్ ప్రతిరోజు ఉదయమే వచ్చి బాబాకు నమస్కరించిన గాని ఏ పని ప్రారంభించేవాడు కాదు ఒకసారి తన బావమరిది నివాసా గ్రామవాసి అయిన బాలాజీ పాటిల్ ఇంటికి వెళ్లవలసి వచ్చి గుర్రముపై శ్రీరాంపూర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి టాంగాపై నెవాసాకు వెళ్ళెను రెండవ రోజు ఉదయమే లేచి బాబా ప్రతిరోజు షిరిడీలో నీ దర్శనం చేసుకునేవాడను ఈనాడు నీ దర్శన భాగ్యం నాకు లేదా అని కళ్ళు మూసుకొని బాబాను తలుచుకొనెను నేను దర్శనమిచ్చినా నీవు భయపడవద్దు అని బాబా మాటలు వినిపించెను ఇంతలో పశువుల కొట్టములో పనిచేయుచున్న పనివాడు పాము పామని అరిచెను అందరూ పరిగెత్తిరి రఘుపాటిల్కు సాయే పాముగా వచ్చినట్లుగా భావన కలిగి చిన్న గిన్నెలో పాలను పోసి పాము ముందు పెట్టగా అది పాలను త్రాగెను మిగిలిన వారంతా భయపడి పారిపోయిరి అతడు చూచుచుండగానే పాము కొంచెము దూరము ప్రాకి మాయమయ్యను ఈ విధముగా పాము రూపములో బాబా తనకు దర్శనమిచ్చి పాలు త్రాగి గాను రఘుపాటిల్ చాలా సంతోషపడెను బాబాకు భోజనం పెట్టుట బాబాను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించిన స్త్రీ భక్తులలో బైజాబాయి రాధాకృష్ణమాయిల తరువాత స్థానం లక్ష్మీబాయి షిండేకు దక్కుతుంది రాధాకృష్ణమాయి మరణానంతరము ఈమె బాబాకు కావలసిన ప్రతి చిన్న విషయమును చాలా భక్తి శ్రద్ధలతో తానే స్వయముగా చేయుచుండెడిది ఒక తండ్రికి కూతురు వలె సేవ చేయుచుండెను అప్పటిలో గ్రామములో గలవారిలో ఈమె ధనవంతురాలు సుగుణవతి రాత్రింపగళ్ళు బాబాను కనిపెట్టుకుని ఉండి సేవ చేయిచుండెడిది రాత్రి సమయంలో భక్త మహల్సాపతికి తాత్యాకు లక్ష్మీబాయికు తప్ప ఇతరులెవ్వరికీ మసీదులో ప్రవేశించుటకు ఆజ్ఞ లేదనిన ఈమె యొక్క సేవాపరాయణతను మనం గ్రహించవచ్చును పంతొమ్మిది వందల పదిహేడులో ఒకరోజు సాయంత్రము మసీదులో కూర్చొని బాబా తాత్యాతో మాట్లాడుచుండగా లక్ష్మీబాయి వచ్చి బాబాకు నమస్కరించెను ఆమెతో బాబా లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉన్నదని చెప్పాను ఆమె వెంటనే రొట్టె తెచ్చదనని చెప్పి ఇంటికి తిరిగి వెళ్ళి త్వరగా రొట్టె కూర తీసుకువచ్చాను బాబా దానిని అందుకొని ఎదురుగా ఉన్న కుక్కకు వేశెను ఆ కుక్క తోకాడించుచు ఆ రొట్టెను పూర్తిగా తిని ఆనందించెను అప్పుడు లక్ష్మీబాయి బాబాతో నేను స్వయముగా వెళ్ళి నా చేతులతో నీ కొరకు రొట్టె తయారు చేసుకుని రాగా నీవు దానిని కుక్కకు వేసితివి కుక్కకు రొట్టె వేయుట కొరకు నన్నెంత శ్రమ పెట్టితివేమి అని ప్రశ్నించెను అందుకు బాబా నీవు విచారించవలదు కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుటతో సమానమే జంతువులకు కూడా ఆత్మ కలదు ప్రాణులు వేరు కావచ్చు కానీ అందరి ఆకలి ఒక్కటే మానవులు మాట్లాడగలరు జంతువులు మాట్లాడలేవు ఎవరు ఆకలితోనున్న వారికి ఆహారం పెట్టెదరో వారు నాకు తృప్తిగా భోజనం పెట్టినట్లగును దీనిని గొప్ప సత్యముగా తెలుసుకొనుము సాయి బోధించిన ఈ నీతి విషయమును బట్టి సాయి సర్వజీవులయందు కలడని సర్వవ్యాపి అని చావు పుట్టుకలు లేని అమరులని మనము గ్రహించవలెను ఈ విషయములో బాబా స్వయంగా పలికిన మాటలను మరి ఒకసారి గుర్తు చేసుకొనిదము నన్ను వెదుకుటకు నీవు దూరముగా ఎక్కడికో పోనక్కరలేదు నీ నామమును నీ శరీర ఆకారమును వదిలినచో నీలోనే కాక అన్ని జీవులలో చైతన్యము లేక అంతరాత్మ అని ఒకటి ఉండును ఆ అంతరాత్మనే నేను ఈ విషయమును మీరు శ్రద్ధగా గ్రహించగలిగినచో సర్వవ్యాపకత్వమును అనుభవించి నా నిజరూపాన్ని గుర్తించగలిగి నాలో ఐక్యము పొందగలిగెదరు బాపు సాహెబ్ జోగ్ సన్యాసము జోగ్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఉద్యోగ విరమణ చేసిన తరువాత భార్యతో కలిసి షిరిడీకి వచ్చి స్థిర నివాసం ఉండెను వీరికి సంతానము లేకపోవుటచే సంసార జంజాటము లేదు భార్యాభర్తలిద్దరూ బాబాను ప్రేమించి వారి సేవలో నిమగ్నమైనారు మేఘశ్యాముడు మరణించిన తరువాత మసీదులోను చావడిలోను బాబాకు పూజ ఆరతులు ఇచ్చుచుండెడివారు బాబా సమాధి చెందు వరకు ఈ పనులను వీరే చేయుచుండెడివారు ఈయనకు పూజారి జోగ్ అని కూడా పేరు ఉండేది సాయంత్రపు వేళలో జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతము మొదలైన పవిత్ర గ్రంథములను చదివి శ్రోతలకు బోధించుచుండెడివాడు ఎన్ని చేసినను అతని మనసుకు శాంతి లభించలేదు ఒకనాడు బాబాతో నేను ఎన్నాళ్ళు నీ సేవ చేయుచుంటిని అయినను నా మనసు శాంతించలేదు ఎందువలన నన్నెప్పుడు కరుణింతువని అడిగెను అందుకు బాబా కొద్ది కాలమాగుము నీ చెడ్డకర్మల ఫలితము నశించును నీ పాపపుణ్యములు భస్మమగును నీవు ఎప్పుడు అభిమానమును మోహమును రుచిని జయించెదవో వాటంతట అవిగా వచ్చు ఆటంకములను దాటగలిగెదవో అప్పుడు నీ జన్మధన్యమగును అని చెప్పిరి కొంతకాలమునకు అతని భార్య చనిపోయెను అతనికి ఇంకొక అభిమానము లేక స్వేచ్ఛాపరుడై సన్యాసమును తీసుకొని ధన్యుడయ్యను ఈ కథలోని బాబా యొక్క సందేశమును మనం జాగ్రత్తగా గమనించవలెను ఈర్ష్య స్వార్థ ద్వేషాది బలమైన విషయములను జయించిన తరువాత అభిమానము మోహము రుచి లాంటి చిన్న సైజు శత్రువులకు మనం లొంగక తప్పదు వీటిని కూడా జయించిన గాని సంపూర్ణ శాంతి లభించదు లేనిచో వాటి కొరకు మనసు మరలా ఆతృత చెంది అవి లభించనిచో ఆవేదన పొంది శాంతిని దూరం చేయును ఇది కేవలం ఒక స్థితికి వచ్చిన భక్తులకు మాత్రమే అర్థమగును ఇలాంటి సాధనా మార్గములను శిష్యులకు సద్గురువు ఎవరి స్థితిని బట్టి వారికి బోధించి ముందుకు నడుపుచుండును శిష్యుల హోదాలను ధనాన్ని ఆసరాగా తీసుకొని జీవితాన్ని గడిపే బాధగురువులకు శిష్యుని స్థితి ఏమిటో అర్థం కాదు ఒకవేళ కొంచెం అర్థమైన ఇలాంటి విషయాలు చెబితే ఎక్కడ తమ చేయి జారిపోతారో అనే భయంతో అసలు విషయాన్ని వారికి బోధించరు అసంఖ్యాకంగా ఉన్న ఈనాటి గురువులకు శ్రీ షిర్డీ సాయిబాబాకు బాబాకు ఉన్న తేడా ఇదే తిలక్ షిర్డీ వచ్చుట కపర్దే అంతకు ముందుగానే షిరిడీ వచ్చి బాబా యొక్క మహిమలు శక్తి సామర్థ్యములను స్వయముగా గ్రహించి ఉండుటచే ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భారత జాతీయ కాంగ్రెసులోని అతివాద వర్గ నాయకుడు అయిన బాలగంగాధర్ తిలక్ను కపర్దే వెంటబెట్టుకొని పంతొమ్మిది వందల పదిహేడు మే నెల పంతొమ్మిదవ తేదీన షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేయించి స్వాతంత్ర్యపు ఉద్యము గురించిన కొన్ని సూచనలను సలహాలను బాబా నుండి కోరెను వారికి బాబా తగు సూచనలను గుప్తముగానే ఇచ్చినట్లుగా ఆధారములు కనిపించుచున్నవి ఆనాటి బ్రిటీషు ప్రభుత్వ పరిపాలనలో గల దేశకాల పరిస్థితుల దృష్ట్యా ఈ విషయమును గుప్తముగా ఉంచబడెను తిలక మహాశయుడు షిరిడీకి వచ్చి వెళ్లిన తరువాత అప్పటి అహ్మద్నగర్ జిల్లా కలెక్టరు బాబా చర్యలను గమనించి రహస్య నివేదిక సమర్పించవలసినదిగా గూఢాచారిని షిరిడీకి పంపెను భారతదేశమునకు స్వాతంత్రము తప్పక వచ్చునని అది అతివాద హింసాయుత విధానము వల్ల కాక శాంతి ప్రేమ మార్గముల ద్వారా మాత్రమే సిద్ధించగలదని తిలక్కు బాబా బోధించినట్లుగను తిలక్ను కూడా తన అతివాద చర్యలను విరమించవలసినదిగా సలహా ఇచ్చినట్లుగాను ఆనాటి నుంచి తిలక్ యొక్క అతివాద ప్రభావం చాలా వరకు తగ్గినట్లుగా ఆధారాలు దొరుకుతున్నవి హిందూ ముస్లిం ఐక్యత ఆనాడు మన భారతదేశానికి స్వాతంత్ర్యం కావాలనేది ముఖ్య సమస్యగా రూపుదాల్చుకొనుచున్నది ఇది రాజకీయ సమస్య సాంఘికముగా ముఖ్యమైన సమస్య హిందూ ముస్లిం మత విభేదాలు బ్రిటీషు ప్రభుత్వం తరచూ జరిగే ఇలాంటి విభేదాలను తొలగించుటకు లక్ష్యశుద్ధితో పనిచేయలేదు పైగా చేతనైనంత వరకు ఈ మతతగాదాలను ప్రోత్సహిస్తూ ఉండేవారు కూడా మత విభేదాలు పెరిగితే స్వాతంత్ర్య పోరాటం వైపు నుంచి ప్రజల దృష్టిని మరల్చవచ్చుననే ఆలోచన ఆనాటి ప్రభుత్వానిది ఆ రోజులలో ముస్లిములు విస్తారంగా వ్యాపించి ఉన్న ఔరంగాబాదు పరిసర ప్రాంతాలలో మత విభేదాల వల్ల తరచుగా సామాన్యుడి జీవితం చెల్లా చెదురవుతూ ఉండేది అశాంతి తగాదాలు ఆస్తి నష్టం ప్రాణ నష్టాలు ఉండేవి అందువలన పూజా పునస్కారాల కన్నా మత సామరస్యం మనిషికి శాంతినివ్వగలదని బాబా గ్రహించారు పంతాలు పట్టింపులు ఆధిక్యతలు తప్ప రెండు మతాలలోని మతాధికారులలోనూ సమభావన సహకారం ప్రేమభావాలు నశించాయనే సత్యం సాయికి బాగా తెలుసు అటు రాజకీయంగానూ ఇటు మతపరంగానూ కూడా సామాన్య మానవునికి శాంతినందించగలిగిన వారు లేరు ఆనాడు అందుకే సాయి హిందూ ముస్లిం ఐక్యతకు అంకితమై సబ్కా మాలిక్ ఏక్ హే అన్న సూక్తిని పదే పదే గుర్తు చేసేవారు రెండు మతాలలోని సత్యము ఒక్కటే సారాంశము ఒక్కటే కానీ వచ్చిన సమస్య మతాధికారులు మూఢ ఆనాడు బాబా ప్రారంభించిన హిందూ ముస్లిం ఐక్యతే దేశ రాజకీయాలకు అవసరమని గ్రహించిన మహాత్మా గాంధీ హిందూ ముస్లిం భాయి భాయి అన్న నినాదాన్ని ఇచ్చాడు ఎంతో ముందు చూపుతో సాయి దేశ సమైక్యతను శాంతి పరస్పర ప్రేమను దృష్టిలో పెట్టుకొని ఈ సమాజ కళ్యాణ కారణాన్ని తనదైన విశిష్ట ఆధ్యాత్మిక మార్గములో మేళవించి కలిపారు మతాలన్నిటినీ సమన్వయపరచటం సాయి తత్వ సారాంశం అందుకే తన నివాసం మసీదు అందులో హిందువులకు పవిత్రమైన అగ్నిహోత్రం ముందుగా తులసికోట ఆరతి చివరకు సాయి మహారాజ్కు వినిపించేటట్లుగా వేసే కేకలు ముస్లింల నమాజును పోలియుండునట్లు సాయినాథుడే నిర్ణయించాడు ఈ విధంగా దైనందిన ఆధ్యాత్మిక జీవితములో హిందూ ముస్లిం మతాలను ఏకం చేసి రెండు మతాల వారిని ఒక్కతాటిపై తాటిపై నిలపాలని తీవ్ర కృషి సెల్పారు శ్రీ షిరిడీ సాయిబాబా బాబా యొక్క ఈ మత సామరస్యాన్ని గురించిన అవగాహన ఏర్పరచుకునే ముందు మనం మతమనగా ఏమిటో అవి ఎట్లు ఏర్పడినవో తెలుసుకొని ప్రయత్నం చేద్దాము మతం అనేది వివిధ ప్రాంతాలలో గల మానవుల యొక్క జీవన పద్ధతులను సమాజపరంగా నిర్ణయించిన సిద్ధాంతం మాత్రమే జంతు జీవనం నుండి మానవుడు సహజీవనాన్ని సంఘ జీవనాన్ని అలవాటు చేసుకున్నాడు ఈ విధంగా ఒకే చోట అందరూ కలిసి నివసించుట నేర్చుకున్న తర్వాత ఒకరి ప్రవర్తన ఇంకొకరికి బాధ కలిగించేదిగా ఉండటం సహజంగా జరుగుతూ ఉంటుంది వాతావరణము అందుబాటులోనున్న వనరులను బట్టి జీవన పద్ధతిని నిర్ణయించారు కొందరు తెలివైన అనుభవజ్ఞులు ఈ విధంగా వచ్చిన అనేక అనుభవములను దృష్టిలో ఉంచుకొని ప్రతి దేశములోని వారు వారి వారి ప్రాంతాలకు అనుగుణంగా మనిషి ప్రవర్తనను గురించి కొన్ని సూచనలు చేశారు ప్రతి మనిషి తన కొరకు ఆచరించవలసిన నియమములు కొన్ని తన ప్రవర్తన వలన ఇతరులకు బాధ కలగకుండా మేలు కలుగునట్లు ఉండు నియమములు కొన్ని ఈ విధముగా ప్రతి చోట ఆ ప్రాంతాలకు అనుగుణంగా వ్యక్తిగత సాంఘిక నియమాలు కట్టుబాట్లతో కూడిన ఆచార వ్యవహారాలే మతాలుగా రూపొందినాయి కాబట్టి మతమనగా క్రమబద్ధం చేయబడిన ఆచార వ్యవహారాలతో కూడిన సాంఘిక కట్టుబాట్లు మాత్రమే దీనికి మూలం మనుషులందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేదే అలాంటి మతాలు రాను రాను విద్వేషాలను పెంచుకొని మారణ హోమం సాగిస్తున్నాయి రక్తపాతం చిందిస్తున్నాయి ఇందుకు కారణం మతాలు మత సిద్ధాంతాలు కాదు వాటిని అంటిపెట్టుకొని ఉన్న మనుషులే ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకొని మరణించుట రెండు మేకల కథలో చూశాము ఇక్కడ ఒకే మతం ఒకే రక్తం కూడా మారణ హోమాన్ని ఆపలేకపోయింది కదా కాబట్టి మతమనే దాంట్లో ఏ చెడు లేదని చెడు ఏదైనా ఉంటే అది మనుషులలోనేనని గుర్తించాలి పరమత ద్వేషాన్ని చంపుకోవాలి సర్వమత సర్వమానవ సమానత్వాన్ని హృదయములో నింపుకోవాలి ఇదే సాయి యొక్క మత సామరస్య సిద్ధాంతం ఇక ఈనాటి మన భారతదేశ విషయం చూస్తే పేరుకు హిందూ దేశమే అయిన ముస్లిములు క్రైస్తువులు సిక్కులు జైనులు మొదలైన అనేక మతముల వారు నివసిస్తున్నారు అప్పుడప్పుడు మత విషయంపై మారణ హోమం రక్తపాతం జరుగుతూనే ఉంటున్నది ఇందుకు కారణం మతాలు మాత్రం కాదు మతాధికారులేనని మనం గుర్తుంచుకోవాలి ఇన్ని మతాలు కలిసి ఉండటం చేతనే మన దేశములో కులాతీత మతాతీత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరిచినారు ఇన్ని మతాలు ఉంటే మతాల మధ్య విభేదాలు ఎప్పటికైనా తప్పవని ఒక దేశంలో ఒకే మతం ఉంటే బాగుంటుందని కొందరు మేధావులు అభిప్రాయపడుతున్నారు ఇది కూడా కొంతవరకు మంచి ఆలోచనే కానీ అందుకు ఆచరించే మార్గాలేవి అనేది ముఖ్యం ఒకే మతాన్ని దేశంలో నిర్మించుట కోసం మిగిలిన మతాలపై ద్వేషంతో రక్తపాతాన్ని సృష్టించి భయపెట్టి బలవంతంగా మత మార్పిడి చేయించటమా దీనిని ఏ మతము ఒప్పుకోదు ఏ దేవుడు ఒప్పుకోడు సాయి చూపిన ప్రేమ మార్గములో ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సూచనా మార్గాన్ని బాబా మార్గంగా తీసుకోవచ్చును వివాహ సంబంధాలు చేయునప్పుడు ఒక మతం యువకునికి ఇంకో మతం యువతితో వివాహం చేసి ఈ విధంగా అన్ని మతాలను కలగాపులగం చేసిన మత విభేదాలను అందరూ మరచిపోయేటట్లుగా చేసి సర్వమత సామరస్యాన్ని బోధించిన సాయి మతాన్ని స్థాపించి అన్ని మత సాంప్రదాయాలను సిద్ధాంతాలను కొద్ది కాలంలోనే ఇందు అంతర్లీనమగునట్లు చేయవచ్చును కానీ రాజకీయ నాయకులు మతాధికారులు ఇందుకు అడ్డుపడక వారితోనే ఈ మార్పును ప్రారంభించిన బాగుండును బాబా యొక్క సహకారము సంకల్పము ఉంటే ఇది అనూహ్యమైన విషయంగా కాక ఆచరణ సాధ్యమే ఈ సాయి యుగములో సాయి మతం మన దేశములోనే కాక విశ్వవ్యాప్తమై వర్ధిల్లి తీరునట్లుగా అనుగ్రహించమని సాయిని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాము ముప్పైవ అధ్యాయం సంపూర్ణం ఆరవ రోజు పారాయణ ముగిసినది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అప్పుడే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది శ్రీ షిరిడి సాయి బాబా జీవిత చరిత్ర పారాయణ చేసిన తర్వాత సాయి మీ జీవితంలో చూపించిన లీలల్ని కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్